రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి జూబ్లీల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా ముందుకు నిందితులు కావచ్చు బాధితురాల యొక్క ఫోటోలు వీడియోలను విడుదల చేయడంతో దాన్ని తప్పుబడుతూ ఇప్పటికే అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే సిఆర్పిసి 41 కింద నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసు పెట్టినటువంటి అడ్వకేట్ కొమ్మిరెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ ఘటన మనం దాదాపు వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నిందితులు తప్పిస్తున్నారనేటువంటి ఆరోపణలతోటి ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. మేము ఎవరిని తప్పించలేదు, ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో 5 మందిని కూడా మేము ఈ కేసులో పెట్టామని ఒకవైపు పోలీసులు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే కుమారుని తప్పించాడు కాబట్టే నేను ఫోటోలు వీడియోలన్నీ రిలీజ్ చేశాననేది బీజేపీ రఘునందన్ రావు చెప్తున్నాడు. మీరిచ్చినటువంటి కంటెంట్లో మీరు పెట్టినటువంటి ఫిర్యాదులు ఏ విధంగా ఉంది, ఏ సెక్షన్ కింద ఇప్పటి వరకు రఘునందన్ రావు పైన కేసు ఫైల్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద పాలిటిక్స్ ఆఫ్ దిస్. ఎవరు చేశారు ఎవరు చేయలేదని చెప్పేసి అది పక్కన పెడదాం ఫర్ మూమెంట్. ఫర్ అ మూమెంట్ లెట్ అస్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ రఘునందన్ రావు గారు. రఘునందన్ రావు గారి దగ్గర ఆధారాలు ఉన్నాయే అనుకుందాం. ఫలానా ఎమ్మెల్యే అబ్బాయి అందులో ఇన్వాల్వ్డ్ అయ్యాడు ఉండుంటాడు, ఎందుకంటే ఆయన చెప్తున్నాడంటే బహుశా ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాడు ఆయన. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టయితే యాజ్ అ సిటిజన్ ఆయన చేయాల్సింది ఏంటంటే, యాజ్ అ సిటిజన్ కాదు లీగల్గా ఆయన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక ఆధారాలు ఉన్నట్టయితే మనము ఆధారాలనేవి ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో పోలీస్ వాళ్ళు, ఆ పోలీస్ వాళ్ళ దగ్గర ఆధారాలు ఇవ్వాలి. ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నాడో, ఎవరైతే దర్యాప్తు చేస్తున్నాడో ఆ ఆఫీసర్కి ఇవ్వాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు ఆయన ఉన్న హయ్యర్ ఆఫీసర్కి ఇవ్వాలి. లేదు ఈ వ్యవస్థ పోలీసు వ్యవస్థని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అని ఆయనకు డౌట్ ఉన్నట్టయితే హైకోర్టుని ఆశ్రయించి దీన్ని ఇన్వెస్టిగేషన్ని మార్చండి అని చెప్పే ఆస్కారం కూడా ఉంది. ఇవన్నీ కాకుండా మీరు ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లో ఇలాంటి ఎవిడెన్స్ని ప్రజెంట్ చేస్తారో దాంతో మీరు కేసుని లాభపరచరండి, కేసుకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏవైతే ఆధారాలను చూపించినాడో, ఏదైతే వీడియోస్ చూపించినాడో, ఆ వీడియోస్ చూపించి ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేసినాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క వీడియోని ఫేస్బుక్లో అప్లోడ్ చేసినాడు. ఆ ఫేస్బుక్ అప్లోడ్ చేసి 20-23 నిమిషాలు ఉందనుకుంటా. మా లీగల్ టీం అంతా మేము దానిపైన అధ్యయనం చేసినాము 2 రోజులు. చేసిన తర్వాత మేము ఈ కంప్లైంట్ ఫైల్ చేసినాము. ఆయన ఎప్పుడైతే ఈ రివీల్ చేసే కంటే ముందు, ఈ అమ్మాయి వీడియోలు ఫోటోలు బయట పెట్టే కంటే ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను తగిన జాగ్రత్తలు తీసుకున్నాను, పాక్సో చట్టం కానీ జువెనైల్ జస్టిస్ చట్టాన్ని కానీ నేను ఉల్లంఘించట్లేదు, నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఫోటోస్ వీడియోస్ రివీల్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఐ బహుశా సెక్షన్ 23 ఏమంటుందంటే, పాక్సో యాక్ట్లో మైనర్ యొక్క విక్టిమ్ యొక్క ఐడెంటిటీ రివీల్ చేయకూడదు అంటుంది. నౌ ది డెఫినేషన్ ఆఫ్ రివీలింగ్ ది ఐడెంటిటీ, ఐడెంటిటీ రివీల్ చేయకపోవడం అంటే ఏంటి, మొహం చూపించకపోవడం అనేది ఒక సామాన్యుడు అర్థం చేసుకునే అర్థం అది. కాకపోతే లీగల్గా దాని అర్థం వేరే ఉంది. లీగల్గా సుప్రీంకోర్టు నిపుణ్ సక్సేనా జడ్జ్మెంట్లో ఏమంది అంటే, రివీలింగ్ ది ఐడెంటిటీ అంటే మీరు డైరెక్ట్గా రివీల్ చేయడానికి లేదు, అంటే అమ్మాయి ఫోటో డైరెక్ట్గా చూపించడానికి లేదు, ఇండైరెక్ట్గా రివీల్ చేయడానికి లేదు, అమ్మాయి యొక్క ముఖాన్ని బ్లర్ చేయడానికి చూపించడానికి లేదు, ప్లస్ మీరు రిమోట్గా కూడా రివీల్ చేయడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంది. సుప్రీంకోర్టు ఒక్క సెకండ్ అండి, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్స్, ఇది ఇంగ్లీష్లో ఉంది బట్ క్విక్లీగా చదువుతాను. సుప్రీంకోర్టు ఏమందంటే, ఇన్ అన్ అదర్ ఇన్స్టెన్స్ ఫుటేజ్ ఇస్ షోన్ ఆన్ ది ఎలక్ట్రానిక్ మీడియా వెర్ ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్ ఇస్ బ్లడ్ బట్ ద ఫేసెస్ ఆఫ్ అర్ రిలేటివ్స్ హర్ నేబర్స్ ఆఫ్ విక్టిమ్ వీ దేర్ ఫోర్ హోల్డ్ దట్ నో పర్సన్ కెన్ ప్రింట్ ఆర్ పబ్లిష్ ద నేమ్ ఆఫ్ ద విక్టిమ్ ఆర్ డిస్క్లోజ్ ఎనీ ఫ్యాక్ట్స్ విచ్ కెన్ లీడ్ టు ద విక్టిమ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విచ్ షుడ్ మేక్ హిస్ ఐడెంటిటీ నో టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. సుప్రీంకోర్టు పలానా కేసులో ఏమందంటే, ఒక పలానా యొక్క అమ్మాయి యొక్క ఫేస్ని బ్లర్ చేసి ఆమె పక్కన ఉన్న నేబర్స్ ఆమె బంధువులను చూపించినారు కాబట్టి ఆమె ఐడెంటిటీ కూడా రివీల్ చేసినట్టే అంటోంది. ఎప్పుడైతే మీరు ఈ అమ్మాయి యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయాలంటే రివీ అండ్ ముఖాన్ని బ్లర్ చేసి పక్కన ఉన్న ఫ్రెండ్స్ని చూపించినారు కదా, దట్ ఆల్సో అమౌంట్స్ టు రివీలింగ్ ది ఐడెంటిటీ. మీరు నేను వేరే ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళం, ఆ ఏజ్ గ్రూప్లో అమ్మాయికి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు 1, 2 ఆ ఏరియా లొకాలిటీ ఉన్నవాళ్ళు 2, 3 ఆ పబ్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఐడెంటిటీ తెలిసి ఉంటుంది. సో ద ఐడెంటిటీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఐడెంటిటీ బయటకు వచ్చింది కాబట్టి ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలకు దీనికి నష్టం జరిగినట్టే, ప్లస్ ఈ యొక్క కేస్ గైడ్లైన్స్ని ఉల్లంఘించినట్టే. రఘునందన్ రావు చెప్తున్నారు, గతంలో నిర్భయ సంఘటన జరిగిన సమయంలో కూడా సోషల్ మీడియా వేదికగా మీడియాలో కావచ్చు బయట కూడా మైనర్ పేరు కానీ మైనర్ యొక్క ఫొటోస్ కానీ వీడియోలు కూడా అప్పుడు రిలీజ్ అయ్యాయి. దానిపైన సుప్రీంకోర్టులో కూడా మేము దానిపైన చూసాం. కావాలనుకుంటే నేను న్యాయ పోరాటం కొనసాగిస్తా, కానీ తనపైన కేసు నమోదు చేసి కేసును తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణకు సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిర్భయ కేసులో వీడియోస్ వచ్చినాయా వీడియోస్ రాలేదా అన్న విషయం నాకు తెలియదండి. రైట్,
ఫర్ ఎ మూమెంట్ అస్యూమింగ్ వచ్చినాయి కూడా, టూ రాంగ్స్ కెనాట్ మేక్ అ రైట్. అందులో తప్పు జరిగింది కాబట్టి నేను ఇందులో తప్పు చేస్తా అంటే కుదరదు, నంబర్ వన్. నంబర్ టూ, కేసును తప్పు పోవ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. కేసు తప్పు పోవ తప్పు తో పట్టిస్తున్నారు, ఆ నవ్వు పైన ఎవరిపై చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఏదైతే ఆయన పైన ఫర్ ఎ మూమెంట్ నేనేమన్నాను, ఇంతకు ముందు కూడా ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఆ ఎవిడెన్స్ని మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ప్రజెంట్ చేయాలి. నేను అనడం కాదు, ఇంకో కేసు కూడా మేము సైట్ చేసినామండి, సుప్రీంకోర్టు సైట్ కేసే ఇది. ఈ ఇయర్ April 2022 జడ్జ్మెంట్ వచ్చింది. ఇందులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఏంటంటే ఏమంది అంటే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టయితే మీరు వెళ్ళి పోలీస్ ఆఫీసర్స్కి ఇవ్వండి, కానీ డివిడి రూపంలో మీరు ప్రజెంట్ చేయకండి మీడియాకి. ఒక్కసారి మీడియాకి ప్రజెంట్ చేస్తే సహజంగా ఏమవుతుంది, ట్రయల్ బై మీడియా అవుతుంది. రెండో విషయం ఏమవుతుంది, మీడియా విల్ క్యారీ దోస్ ఫోటోగ్రాఫ్స్, దానికి సంబంధించిన డిబేట్స్ జరుగుతాయి, దాని తర్వాత ఒక పబ్లిక్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది, దాంతో నష్టం జరుగుతుంది. దట్ అమౌంట్స్ టు ఇంటర్ఫియరింగ్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. పోలీసు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా దర్యాప్తు, కరెక్ట్గా చేయట్లేదా అని ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ దట్ ఫర్ ఎ మూమెంట్. నేను ఐఎమ్ మేబీ ఇన్ ఫుల్ అగ్రిమెంట్ విత్ రఘునందన్ రావు గారు. రఘునందన్ రావు గారితో నేను పూర్తిగా ఏకభవించవచ్చు, పోలీసు వాళ్ళు నిజంగానే ఎవరినో తప్పించే ప్రయత్నం, మరి దానికి సొల్యూషన్ ఇది కాదు కదా. మీరు ఫోటోలు వీడియోలు చూపించినంత మాత్రాన మీకు జస్టిస్ జరగదు కదా. మీరు నిజంగానే పలానా ఎక్స్వైజెడ్ ఇందులో ఇన్వాల్వ్డ్ ఉన్నాడు, ఆయన పైన మీ దగ్గర రుజువులు ఆధారాలు ఉంటే మీరు పోలీసు వాళ్ళ దగ్గర ఆశ్రయించాలి. లేదు పోలీస్ వ్యవస్థనే పలానా గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేస్తుంది అని మీరు అనుకున్నట్టయితే మీరు హైకోర్టును ఆశ్రయించి సిబిఐ కోర్టుకి ట్రాన్స్ఫర్ అడగాల్సింది కదా. మీరు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇది ప్రజెంట్ చేయడం వల్ల మనకు అనిపించేది ఏంటంటే, నాకు అనిపించేది ఏంటంటే, ఏదైతే బాధితురాలు ఉందో విక్టిమ్ ఉందో ఆమెకి నష్టం జరిగింది, హర్ ఐ మీన్ దిస్ విల్ లీడ్ టు హర్ అసాసినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆల్సో. అంతేకాకుండా యాజ్ అ లాయర్ మైసెల్ఫ్ నేనే అనుకునేది ఏంటంటే, యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ అమ్యునేషన్, అంటే ఒక ఆయుధం ఇచ్చినట్టు ఎవరికి, అబ్బాయి తరఫు న్యాయవాదులకు రేపటి రోజు ట్రయల్లో. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను స్పష్టంగా ఒకటే చెప్తున్నానండి, రఘునందన్ రావు గారు చేసింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా, సెక్షన్స్కి విరుద్ధంగా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అది మా దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము న్యాయపరంగా అందరినీ ఆశ్రయించినాము, కంప్లైంట్స్ ఫైల్ చేసినాము, తద్వారా ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఫర్దర్గా మీరు ఇలాంటి కేసెస్లో మీరు చూస్తూ ఉంటారు కదా, ఇలాంటి కేసెస్లో మీరు ఇప్పుడు కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, సిఆర్పిసి కింద నోటీస్ జారీ చేస్తారు, విచారణ చేస్తారు. ఈ సెక్షన్ కింద ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్ కింద ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఫర్దర్గా, ఎలా ఉండబోతుంది? సెక్షన్ పక్కన పెట్టండి, సెక్షన్ ఐ థింక్ ద మ్యాక్సిమమ్ ఇస్ 2 ఇయర్స్. శిక్ష అన్నది వీ విల్ కీప్ ఇట్ టు అసైడ్. నా యొక్క మై ఎండివర్, మై ఆబ్జెక్టివ్ ఇస్ దిస్. నేనేమంటున్నానండి, నేనేంటంటే, రఘునందన్ రావు గారు హీజ్ అన్ ఎమ్మెల్యే, హీఈస్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. నంబర్ టూ, హీఈస్ అ లాయర్ అండ్ ఈజ్ అ వెరీ రెప్యూటెడ్ లాయర్ అండ్ ఐ జెన్యున్లీ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఒక మాట అన్నారు, నేను పలానా ఫొటోస్ చూపిస్తున్నాను, ఈ ఫొటోస్ చూపిస్తూనే నేను పాక్సోను ఉల్లంఘించట్లేదు, నేను జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ని ఉల్లంఘించట్లేదు అని చెప్పి ఫొటోస్ చూపించినారు. సో రేపటి రోజు సామాన్యుడు ఎవరైనా కానీ అది నిజమే అనుకోవచ్చు. రేపటి రోజు గాడ్ ఫార్బిడ్ ఇంకో ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు కూడా బ్లర్ చేసి ఫొటోస్ చూపించే ఆస్కారం ఉంటుంది. సో విత్ దిస్ కేస్ మై ఎండెవర్, మై ఆబ్జెక్టివ్ ఆర్ ఆర్ లీగల్ టీమ్స్ ఆబ్జెక్టివ్ వాస్ టు మేక్ ఇట్ అ ప్రిసిడెంట్, ఒక డిటరెంట్, రేపటి ఫ్యూచర్లో ఇది కాకూడదని దెర్ హ్యాస్ టు బి సమ్ క్లారిటీ. సహజంగా ఏమనుకుంటారు, పాక్సో యాక్ట్లో ఐడెంటిటీ రివీల్ చేయొద్దని ఉంది, కానీ నేను బ్లర్ చేసి చేస్తే చేయొచ్చు కదా అనేది ఒకటి ఉంది, ఒక దట్ ఈస్ ది పర్సెప్షన్. ఆ పర్సెప్షన్ని మనం తొలగించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే మాత్రం రఘునందన్ రావు చేసినటువంటి విడుదల చేసినటువంటి వీడియోలు కావచ్చు, ఫోటోలకు సంబంధించే ఇప్పుడు ఆ కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఇవి ఒక మైనర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కాబట్టి అవన్నీ కూడా బయట పెట్టడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారుతుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ఉల్లంఘించిన వారు అవుతారు కాబట్టి కేవలం ఆ కంటెంట్ బేస్ మీదే నేను కంప్లైంట్ చేశాను అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. చూడాలి రఘునందన్ రావు ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తారు. ఇప్పటికే పోలీసులు కూడా 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అతను విడుదల చేసినటువంటి వీడియోలు కావచ్చు, ఫోటోలకు సంబంధించి ఎవరు అతనికి అందజేశారు, దాంతోపాటు మీడియా ముందు కానీ పబ్లిక్ డొమైన్లో ఏ విధంగా తీసుకొచ్చారు అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు కూడా సుదీర్ఘంగా విచారణ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ జయంగీర్తో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.